సో యాక్చువల్లీ మీకు సీట్ ఖరారైన మరుక్షణం మీరు షాక్ అయ్యారంట కదా. జాగ్గా కొన్నట్టు ఎట్లా అంటే చెప్తారు సార్ శాస్త్రం శాస్త్రం తల్లిపాలతో తాగి గమ్మున గుద్దేది ఎవరంటే ఇట్లా గుమ్మనూరు చేయడం వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ఆయన పుణ్యాత్ముడు. ఎట్లంటే ఆయన ఆ రాయలసీమకు నీళ్లు తేకపోతే మా గ్రామాలన్నీ మా మండలాన్ని ఏమైపోతున్నాం. సీఎం ఆఫీస్ లో చెప్పినాను సార్ నీటి సమస్య, తాగునీటి సమస్య, రోడ్ల సమస్య చాలా ఘోరంగా ఉందని చెప్పాను. బిజినెస్ అంటే ఏది, ఫైనాన్స్ ఉండాలి. ఫైనాన్స్ లేకపోతే బిజినెస్ ఏం చేయలేదు. ఇప్పుడు మీరు జగన్ గారికి ఎలాంటి హామీ ఇస్తున్నారు? జూన్ 4 మాకు ఖచ్చితంగా నీకు జగన్ అన్న మెజార్టీ వస్తుంది, మా సీఎం అవుతాడు, నాకు ఎమ్మెల్యే పదవి నేను గెలుస్తాను. ఆలూరులోన నీళ్లు రోడ్లే తప్ప వేరే సమస్య లేదు కాబట్టి దాన్ని నెరవేర్చాలని నాకు వాక. హాయ్ వ్యూస్, ఈరోజు మనము ఆలూరు మండలం చెప్పగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సో ఎమ్మెల్యే క్యాండిడేట్ బి విరూపాక్షి గారు ఉన్నారు. సో వారి మాటల్లో తన కార్యాచరణ ఎలా ఉండబోతుంది, అసలు ఇప్పుడు పార్టీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మన బిజినెస్ ప్రేక్షకులందరికి కూడాను, సో యూత్కి స్టార్టప్ సంబంధించి కావచ్చు, బిజినెస్ సంబంధించి కావచ్చు, మరిన్ని విషయాలు కూడా తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండంగా ఉన్నాం. యా, సూపర్. సో యాక్చువల్లీ మీకు సీటు ఖరారైన మరుక్షణం మీరు షాక్ అయ్యారంట కదా. జాగ్గా కొన్నట్టు ఎట్లా అంటే మనకి రాజకీయం నుంచి మా పెద్దలు ఎవరు, మా తాతలు కానీ మా నాయనలు కానీ ఎవరు రాజకీయం లేదు. మేమంటే నా నుంచే స్టార్ట్, ఎందుకంటే మండలం కార్యం అంతా చేసుకుంటే ఏదైనా మనకి అంత 99 నుంచి మన మారెప్ప గారి నుంచి మాకు తెలుసు రాజకీయం. అప్పటి నుంచి మా పార్టీ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి, ఆయన నుంచి పార్టీలో పని చేస్తూనే ఉన్నాను. పార్టీలో చేస్తున్నామో అట్లే మన రాజశేఖర చనిపోయినాడు, తర్వాత మన జగన్మోహన్ రెడ్డి మా ఫ్యాన్గా, ఆయన ఫ్యాన్గా పార్టీ, ఆయన జెండా ఎప్పుడు కాంగ్రెస్ జెండా తీసేనే మొట్టమొదటి వ్యక్తి నేను మా ఊళ్ళో, మా మండలం అయితే యాడనైతే ఫస్ట్ జెండాపతి నేనే. అంటే మా నాకు జగన్ అంటే అంత ఏమైన ప్రేమ. క్లీన్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పి మీకు ఒక పేరు కూడా రావడం జరిగింది, అసలు ఎలాంటి కార్యక్రమాలు మీరు చేపట్టారు అండ్ ప్రజల్లో నమ్మకాన్ని ఎలా మీరు పొందుపరుచుకున్నారు? నేను అంటే ఒక్క రోజుతో వచ్చింది కాదు, ఇది ఒక రోజుతో వచ్చింది. ఒక్క రోజుతో నమ్మరు, ఎవరు నమ్మరు. నేను ఎప్పటికంటే నేను నాకు నేను బిజినెస్ చేస్తాను, రైల్వే కాంట్రాక్ట్ చేస్తాను. అవును, అప్పటి నుంచి అంటే మాకు సంబంధించి వేరే కాన్సెషన్లు కానీ మాకు పరిచయం ఉండే కదా, అంతా మేము లేబర్ మాకు చాలా మంది లేబర్ దాదాపు నాతో 500 దాకా మాతో లేబర్ పనిచేస్తారు. వాళ్ళు పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి ఏదన్నా బాగోగులు చూసుకునేది కానీ, వాళ్ళకి ఏదన్నా హెల్పింగ్ లేదంటే వాళ్ళు ఏదన్నా వాళ్ళు గుళ్ళకి దేవాలయాలకు డబ్బులు అడిగితే ఇచ్చేది అన్ని అప్పటి నుంచి చేసుకుంటే వస్తుంది. ఒక్క రోజుతో కాదు వచ్చింది, నాకు అప్పటి నుంచి వస్తుంది వచ్చింది కాబట్టి. తర్వాత 2014 జగన్ అన్న పార్టీ మనకి 11 పెట్టినాడు జడ్పీటీసీ. 14 మేము అంటే 14 చాలా పోరాటం చేసాం, ఎవరికే గుండూరు చేయాలని ఆయన గెలిపించేకి చాలా సాయశక్తులు తిప్పబడినాం. ఎందుకంటే మా మండలం నుంచి కానీ వేరే మండలాల నుంచి కానీ అంటే జగన్ అన్న మాకి మా వాల్మీకులకు ఇచ్చినాడనే ఉద్దేశంతో మనోడు ఒకడు అసెంబ్లీలు పోవాలని మేము చాలా ట్రై చేసినాం. అప్పుడు ఆయన అనుబంధాలు మనకు ఉన్నాయి నాయకత్వం అంతా కాన్షియస్లో కానీ మండలంలో కానీ. లేకపోతే తర్వాత అట్లే పార్టీ మనం జగన్ అన్న పార్టీ రాలేదు, 1.1% ఓడిపోయింది. మళ్ళీ పార్టీ కార్యక్రమం చేసుకుంటూ వచ్చినాం మేము 14-19. 2009 నిర్జలడం మా మండలం తిరగలేదు, ఆయన క్యానవాసింగ్ మేమే తిరిగినాం గడప గడప. 14 కానీ మేమే తిరిగినాం గడప గడప. 19 కానీ మేమే గడప గడప తిరిగినాం మా మండలం. ఎందుకంటే నేను బిజినెస్ చేస్తూనే మరి రాజకీయం కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం చాలా అక్కడ పక్కన బిజినెస్ పక్కన పెట్టేసి ఇది మాత్రం చాలా అయిపోయే వరకు ఖచ్చితంగా నేను ఎలక్షన్ పర్పస్ ఎలక్షన్ చాలా మంది నన్ను బెదిరించినారు కొంతమంది. ఎందుకంటే రైల్వే కాంట్రాక్ట్ కదా, వాడు నీకేం సంబంధం, నీకెందుకు బిజినెస్ చేసుకోవాలని అన్నారు. నాకేమో పార్టీ అంటే అభిమానం, జగన్ అన్న అంటే అభిమానం, రాజశేఖర అంటే అభిమానం. నేను పార్టీ వరకు చేస్తాను, నాకు కాంట్రాక్ట్ లేకపోతే చింత లేదు, పార్టీ వరకు చేస్తాను. వాళ్ళు పార్టీ చేస్తున్నారు, మన పార్టీ కార్యక్రమం చేస్తుంటాం, అంత చేస్తుంటాం. ఆ లెక్కలు మనకి పాత ఉంది, ఈ రోజు కాదు అది, ఒక్క రోజునే రాదు కదా అది. అవును, నా దాంట్లో వచ్చి నాకు రైల్వే కాంట్రాక్ట్ గా నాకు కలిసి వచ్చింది. ఎట్లంటే నాకు చుట్టుపక్కల మొత్తం అన్ని జిల్లాలలోనే
వేరే జిల్లా లెవెల్ అని మనకి లేబర్ చాలా మంది మనకు వస్తారు. ఆ లేబర్ ఐడెంటిఫై అయినా మనకి. ఓకే, సో అట్లా పేరు వచ్చింది మొత్తానికి అంటూ ఉంటారు. సో నెక్స్ట్ మరి మీరు జయరామ్ గారికి అంత హెల్ప్ చేశారు, సో మీరు చెప్పడం జరిగింది ఇప్పుడు మాట్లాడాలి, మరి మీ ఇద్దరికి మధ్య ఎందుకు వైరం? వైరం ఏం లేదు అప్పుడు నీకు, నాకేం వైరంతో వాళ్ళతో ఇప్పటికని లేదు వైరం. మొన్నగానే ఇంటికి పోయి గుమ్నూరు పోయింటే గుమ్నూరు జయరామ్ వాళ్ళు ఉండలేదు కానీ వాళ్ళు బస్అప్ మామ ఉండే పరిచయం పోయి ఓటు అడిగి చాలా మంది ఊర్లో కానీ పోద్దండి, నేను ఎవరైనా నాకు శత్రుడు కానీ అడుగుతాను, పోయి ఇంటికి పోయి ఓటు అడిగి వచ్చినాను. నాకు శత్రు లేదు, శత్రుత్వం వాళ్ళతో శత్రుత్వం లేదు, నాకు వాళ్ళే నాతో శత్రుత్వం మెచ్చుకున్నాను. ఏంటి వాళ్ళే ఓ నేను ఎందుకంటే మన పార్టీ అధికారంలోకి శక్తికి వచ్చినాక నాకు జెడ్పీడీసీ ఇచ్చినారు, అందుకని బాగానే ఉంది. జెడ్పీడీసీ ఇచ్చినాక కరోనా వచ్చింది, ఆ కరోనా కాలంలో వాళ్ళు బయటకు వెళ్ళా, నేను మాత్రము 75 రోజులు ఒక్క రోజు కానీ ఇంట్లో లేనే కరోనా కాలంలో. నేనేదైనా కానీ మళ్ళా అంటే అక్కడ నుంచి వలస వచ్చిన వాళ్ళకి భోజనాలు అయితేనేమి టిఫిన్లు అయితేనేమి మండలంలో మొత్తం కాయగూరలు అంటే కంప్లీట్ అప్పుడు దొరుకు, నేను ఎక్కడి నుంచి వేసుకొచ్చి కాయగూరలు మొత్తం అందరికి మండలం అంతా పంచిన, మీరే పంచినాను. మళ్ళీ అదే విధంగా మన ఈ విలేకరులు ఉంటారు, విలేకరులు కావాల్సి మీరు అడగచ్చు వాళ్ళకన్నా ఎంత కిట్లు, రైస్ అయితేనేమి, బియ్యం రేషన్ అయితేనేమి, నూనె అయితేనేమి, వాళ్ళకి ఏదో కిట్లు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చినాను. దాదాపు మళ్ళా ఆరు అప్పట్లో ఫస్ట్ జిల్లాలో ఫస్ట్ ఇచ్చింది ఎవరు సీఎం నిల్లిపండికి కరోనాకి 100,000 రూపాయలు నేను ఇచ్చిన, ఎవరు ఇలేదు అసలు. సూపర్, ఫస్ట్ టైం అది. అటు నుంచి ఏమైందంటే అక్కడ నుంచి మనం సోషల్ సర్వీస్ చేస్తున్నాం, నేను ఎప్పుడు రూపాయి ఏమన్నా ఆశ లేదు, నాకేదో దేవుడు ఇచ్చిందంటూనే దేవాలయాలు కానీ చేసుకుంటా వచ్చినాను. వాళ్ళకి ఎందుకో పడింది నా మీద, వాళ్ళే దూరం పెట్టేసినారు. అయ్యో అసలు మనం పిలుకోకుండా చేసి నా మీద అంతా వాళ్ళంతా నా మీద ఫైర్ చేసే కలపడదు, అయినా కానీ నేను పట్టించుకోలేదు. మీరు బాధపడుతూ ఉంటారా సార్ మరి అంత సహాయం చేసినప్పుడు? మీరు ఇంతకు ముందు ఎలక్షన్స్ టైంలో నేను బాధ వల్లే నా మన ఎన్నుకునే జనాలు ఉన్నారు కదా, నేను అంత పని చేసింటే నన్ను దూరం పెట్టింటే మా మండల నాయకులు బాధపడినారు. నాకు నాకు బాధ నాకు బాధకి నాకు బాధకిన మా మండలాకి బాధపడినారు, ఎందుకంటే వాళ్ళు ఎవరిని అంత చేసుకునే వాళ్ళు, వాళ్ళకేమి వాళ్ళు ఎవరు డబ్బిస్తే వాళ్ళకినే బాగా ఎంకరేజ్మెంట్ చేసినాను. గుమ్నూరు నారాయణ అనేవాడు 19లోకి ఎవరో తెలియదు, 2019 వరకు ఆయన ఎవరో తెలియదు, 19 దాకా 19 నుంచి మాయనకి తిరిగినాడు ఆయన ఎలక్షన్ లో కానీ డబ్బులు ఖర్చు పెట్టింది నేనే అంత చేసి నా చేతి మీదే ఖర్చు పెట్టేసిన అంత చేసినాడు. 19 తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినాక వాళ్ళ మన అధికారంలోకి ఆయన మినిస్టర్ అయినాక ఆయన స్టేజ్ మీద తెచ్చిపెట్టి ఆయన ఏమి ఓన్లీ సంపాదనే, ఎవడు పార్టీలు చూడలేక పార్టీలు లేక సంబంధం ఎవరు లేక కార్యకర్తలు సంబంధం లేదు, వాళ్ళకి ఏం కావాలా డబ్బు, ఎవరు డబ్బు ఇస్తే వాటి పనే, వేరే పని చేసే మొదలు పెట్టి మనం దానికి వ్యతిరేకం చెప్పాలంటే ఎన్ని కరప్షన్కి మనం వ్యతిరేకం, ఆ వ్యతిరేకమైన దానికి మనం దూరం పెట్టుకుంటూ వచ్చింది. సర్లే మన నేనేమి నా పని నేను చేసుకుంటూ పోతున్నా, నేను ఏదైనా పార్టీ కార్యం చూసుకుంటున్నాను, నా పని నేను చేస్తూనే పోతున్నాను. తర్వాత వాళ్ళది వాళ్ళు అంటారు ఇంకా బెంచ్ కారంట లిక్కారంట. ఈ మధ్య కొత్తగా అసలు ఆయన ఇంటి చుట్టూనే వచ్చి వివాదాలన్నీ కూడా వస్తున్నాయని చెప్పి, అసలు వివాదాల్లో బాగా చిక్కుకున్నారని చెప్పి కూడా ముద్ర పడిపోయింది ఆయన. అసలు నీకు ఈ ఒక్కరు వాళ్ళది న్యూస్లో రాకుండా దినం లేదు, ఆయన మంత్రిగా ఒక 2 సంవత్సరాలు మాత్రం ఉన్నారు, 3 సంవత్సరాలు కంటిన్యూస్ వాళ్ళు రోజు ఏదో ఒకటి వాళ్ళ మీద అలిగేషన్ వస్తూనే ఉండవు. నేను చెప్పేది లేదు, అందరూ తెలుసు, మన రాష్ట్రానికి తెలుసు వాళ్ళ గురించి. చంద్రబాబు నాయుడు ఆయనే విమర్శించినారు, వాళ్ళు మొత్తం 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 వీడియో ఉంది, మొత్తం మొత్తం పెండ్రే ఉంది అన్నారు. మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు అంత అంత ఘనమైన నాయకుని ఎట్లా తెలుసుకున్నా నాకు అర్థం అది, ఎందుకంటే జగన్ అన్న సర్వే రిపోర్ట్ ప్రకారం తీసుకొని చెప్పి ఆయన సర్వే చేపించినాడు. ఆ సర్వేలోన ఎక్కడ పోయినా వాళ్ళకి నేను కానీ గ్రామాలు తిరుగుతున్నా కదా, వ్యతిరేకత అంటే అట్లా ఇట్లా వ్యతిరేకత కదా ఆయనకు ఉండేది, చాలా బీభత్సంగా వ్యతిరేకత ఉంది. అంటే మనము వాళ్ళు మాట్లాడే మాటలు మనం చెప్పకూడదు, ఎట్లా అంటే మనం కొద్దిగా మనం ఒక విలువైన బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు అంటారు వాళ్ళందరూ కూడా, అసలు చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతుంటే అది చూస్తే ఆయన సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ తీసుకుని వాళ్ళకి వద్దా పని అయినా నువ్వు వద్దు నువ్వు ఓడిపోతావు జయరామ్ నువ్వు ఎంపీ పోయింది ఆయన కానీ పార్టీ నుంచి ఏమి ఉన్నాయి కాదు కడగాకే వద్దనులే ఎంపీ పోమన్నాడు ఆయన. ఏం చేసినా అంటే వాళ్ళు ఉన్నారు కదా ఎంపీకి పోతే అంత దోచుకునే రాదు కదా వాళ్ళ తమ్ములకి, ఎమ్మెల్యేలకు ఉంటేనే మనం దోచుకునే బాగుంటాం, వాళ్ళ కింద నారాయణ స్వామికి నా మన ప్యాకట్ నారాయణకి దోచుకునే రాదని వాళ్ళు ఎమ్మెల్యే ఉండాలని ఆయన అంటే గుమ్నూరు జయరామ్ అంత
అంత నీచమైన వ్యక్తి కాదు. వాళ్ళ తమ్ముళ్ళు చాలా నీచాతి నీచికి పాల్పడినారు. వాళ్ళ తమ్ముడు ఆయన వాళ్ళ చిక్కుపోయినాడు, వాళ్ళ మాట వెనకట్టుపోయినాడు. అలా చేసినాడు ఎంపీ టికెట్ ఆయన లాస్ట్ వరకు, ఆయన పార్టీ మారేంత వరకు ఎంపీ టికెట్ ఎవరికి వెళ్ళాయన జగనన్న. లాస్ట్ ఆయన పార్టీ మారినాకే మళ్ళీ బీవీ రామయ్యకి ఇచ్చినాడు. అట్లాంటప్పుడు నాకు జగన్ ఏమేమి చేసినాడు, సర్వే చేసినారు, జనాలు నాకు చెప్తున్నారు అన్న నీకే టికెట్ వచ్చేదని, ఎమ్మెల్యే టికెట్ నీకే వస్తా అని చెప్తున్నారు. ఇప్పుడు ఏమని ఉంటే టికెట్ ఎమ్మెల్యే టికెట్ అంటే ఆశామాష కాదు కదా, ఆశామాష కాదు కాబట్టి ఖచ్చితం కాదు. మళ్ళీ అట్లా నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తే నేను ఎట్లా నమ్ముతాను, జనాలు చెప్తే నేను నమ్మలేదు. ఎట్లంటే హైకమాండ్ పిలిచినని నీకు లేదు, నువ్వు ఏమైనా తిరుగు పెట్టు చేయని అని చెప్పాలి కదా, నాకు అస్సలు ఏం చెప్పలేదు. నాకు ఓన్లీ నన్ను విజయవాడకు రమ్మన్నారు, పోయినాను. పోయినతోనే అనౌన్స్ చేసినారు, నన్ను సీఎం సార్ పిలిచినాడు, విపక్ష నువ్వు ఆల్రెడీ కాంగ్రెస్ నువ్వు పోని కాంటాక్ట్లో నువ్వు పోయి నువ్వు పని చేసుకోపని. మళ్ళీ షాక్ కాకుండా ఏమవుతాము ఏదైనా ముందు. చాలా ఆనందకరమైన విషయం. సో హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. సో ఇక మీ నియోజకవర్గం చూసినట్లయితే, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు జనాలు? మనం ముఖ్యంగా చూసినట్టు ఇక్కడ నీళ్ల సమస్య ఎక్కువగా ఉంది, అదేవిధంగా వలసలు కూడా వెళ్ళిపోతున్నారు జనాలందరూ కూడా. సో వాళ్ళకి సంబంధించి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? ఇప్పుడు వలసలు అంటే మాదంతా వర్షాధారంతోనే పంటలు పండేది. మాకు వలసలు అంటే ఖచ్చితంగా పోతారు, ఎందుకంటే ఎన్నాళ్ళు అవి జూన్ నెలకు స్టార్ట్ అవుతాయి, ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా వాళ్ళకి ఏ పనులు ఏముండవు, వర్క్లు ఏముండవు. ఇంకా అదే మాకి ఇది మా పక్క అయితే ఆగస్ట్ నుంచి పనులు మొదలవుతాయి, అంటే నల్లరాగిడి. మాకి వచ్చేసి ఆస్పర్ మండలము, దేవనకొండ మండలము, దేవనకొండ మండలం వలస పోవట్లేదు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళకి మన రాజశేఖర రెడ్డి గారు ఆయన పుణ్యాతకుడు, మన హందిరేవన్నీ అది మనకి కెనాల్ తెచ్చినారు, హెచ్ఎన్ఎస్ కెనాల్ తెచ్చి దాని ద్వారా ఎట్లంటే ఆయన ఆ రాయలసీమకు నీళ్లు తేకపోతే మా గ్రామాలన్నీ మా మండలాన్ని ఏమైపోతున్నాం. ఆయన తెచ్చినాడు కాబట్టి ఈరోజు ఆ నీళ్లతోన దేవనకొండ మండలం వలసలు పోవట్లేదు. వాళ్ళు ఎంతో కొద్దిగా గొప్ప ఆడ కొద్ది చెరువులు గిడుచుకొని లేకపోతే కెనాల్లో నుంచి నీళ్లు ఇడుచుకొని పంటలు పండించుకుంటున్నారు, రెండు పంటలు పండించుకుంటున్నారు దేవనకొండ మండలం. దాంట్లో వచ్చి ఇంకా భూగర్భ జలాల్లో నీళ్లు బోర్లు పెరిగి నీళ్లు అక్కడ కెనాల్ వచ్చిందని వాళ్ళు వలసలు పోలేదు. ఓన్లీ ఆస్పర్ మండలం, ఆస్పర్ మండలం, ఆలూరు మండలం ఏం అస్కారమే లేదు. నీటి అసలు సాగునీటికి ఒక్క ఎకరా కానీ లేదు సాగునీటికి, ఏది ఆస్పర్ కానీ ఆలూరు కానీ. ఆలూరు కానీ సాగునీటి రావాలంటే అవి ఖచ్చితంగా మా జగన్ అన్న అడిగి, వేదావతి ప్రాజెక్ట్ ఉంది, వేదావతి ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ వస్తే కొన్ని ఆస్పర్ మండలం, మలుగులు మండలం, ఆలూరు మండలం సాగునీటి గురించి కూడా ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది వేదావతి ప్రాజెక్ట్. అదే మళ్ళీ నేను చెప్తున్నాను కదా, వేదావతి అది అయిపోతే మన ఆస్పర్ మండలం కానీ ఆలూరు మండలం కానీ ఖచ్చితంగా నీళ్ళు సాగునీటి వస్తుంది, తాగునీటి సమస్య కానీ తీరుతుంది. నీకు ఆస్పర్ మండలం ఎట్లా ఎట్లు కదా, చాలా ఘోరంగా ఉంది తాగునీటి సమస్య. నేను ఆల్రెడీ జగన్ సర్కార్ చెప్పిన, రెండు సార్లు చెప్పిన ఆయనకి, సీఎం ఆఫీస్లో చెప్పినాను సార్ నీటి సమస్య, తాగునీటి సమస్య, రోడ్ల సమస్య చాలా ఘోరంగా ఉందని చెప్పినాను. మళ్ళీ మన బస్సు యాత్ర వచ్చేటప్పుడు అని చెప్పిన, బస్సులో పక్కలో మన ఆలూరు మాకు ఏంటైతే ఆయన నా పక్కలో కూర్చున్నాను, నేను పక్కలో కూర్చున్నాను చెప్పిన ఆయనకి, సార్ ఈ మండలం మీద సార్ చాలా అద్భుతంగా ఉంది నీళ్ళు, తాగునీటి సమస్య చాలా ఘోరంగా ఉంది, మీరు దీన్ని ఖచ్చితంగా చేయాలి సార్, రోడ్లు నీళ్ళు తప్ప చాలా సార్ మీ సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, మన అక్కచెల్లెలు మాత్రము తాగునీటి సమస్య, తాగునీటి సమస్య రోడ్లు ఆడుతున్నారు సార్ అంటే ఆయన నాకు మాట ఇచ్చినాడు. ఎందుకంటే ఆయన కానీ ఒకసారి మాట ఇచ్చే మాట తప్పే వ్యక్తి కాదని, ఖచ్చితంగా నాకు తాగునీటికి రోడ్లకి ఖచ్చితంగా సహకారం చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క ఊర్లో ఇదే చెప్తున్నా, అదే తాగునీటి సమస్య, రోడ్లే, ఇవి రెండే సమస్యలున్నాయి, ఆ రెండు ఖచ్చితంగా చేస్తానని మాట ఇస్తున్నాను. ఆ మాట అంటే జగన్ అన్న మనకు చెప్పినాడు కాబట్టి నేను కానీ మాట ఇస్తున్నాను. ఆ రెండు మాత్రం ఖచ్చితంగా తీరుస్తాను. ప్రజలకి నెక్స్ట్ 5 ఇయర్స్ సంబంధించి మీరు ఏం చేయబోతున్నారు, ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు, మీ మాటల్లో ప్రజలకి ఫైనల్ గా చెప్పండి. నేను ఓటే సమస్య, నేను నీళ్ళ సమస్య, రోడ్ల సమస్య తప్ప ఏ సమస్య లేదు మాకు, ఆ రెండు మాత్రం ఖచ్చితంగా తీరుస్తానని చెప్తాను. వలసలు వెళ్లే వాళ్ళ సంగతి, వలసలు వెళ్ళే ఒకటి అదే చెప్తున్నా కదా, రెండు మండలాలు అదే వేదావతి ప్రాజెక్ట్ వస్తే ఈ రెండు మండలాలు కానీ సెట్ అయిపోతుంది. మిగతా పొలగొంద మండలం వలసపోరు, వాళ్ళకి ఎట్లంటే సాగునీటి సమస్య ఉంది పోయింది. మా ఆలూరు చిప్గిరి మండలం కానీ సాగునీటి కొద్దిగా గొప్ప ఉంది, ఎట్లంటే ఉపాధి ఉంది మాకు కానీ. ఇక్కడ మా దగ్గర అక్కడ బెల్డోనా నగడోనా అదంతా సాగునీటి ఉంది కాబట్టి ఇక్కడ వలసలు ఎక్కువ పోరు. అదేవిధంగా హాలారు మండలం కానీ అక్కడ కానీ సాగునీటి నీళ్ళు మన ఇలాల్ చిక్కనలో నీళ్ళు
పారుతున్నాయి కాబట్టి అక్కడ కనిపోరు. ఓన్లీ పోయేది రెండు మండలాలే, ఒక ఆస్ఫోర్ మండలము, ఆలూరు మండలం పోతారు. వాళ్ళని కానీ ఖచ్చితంగా వేదవతి ప్రాజెక్ట్ అయిపోగొట్టి జగన్తో మాట్లాడి వేదవతి ప్రాజెక్ట్ కానీ అయిపోగొట్టి వాళ్ళ కానీ సాగునీటి సమస్య లేకుండా, తాగునీటి సమస్య సాగునీటి సమస్య లేకుండా వాళ్ళ కానీ కొద్దిగా వలసలు పోయే పోకున్నట్లు నేను ఆపుతామని ప్రజలకి హామీ ఇస్తున్నాం. ఓకే డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా విజయడంక మోగిస్తాను అంటారు? ఖచ్చితంగా విజయడంక ఆల్రెడీ మోగించండి, ఏం దాంట్లో అస్సలు ఏం అనుమానం లేదు. సూపర్. సో ఫైన్ సార్, మన ప్రేక్షకులు చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ యూత్ కావచ్చు, అందరు ఇప్పుడు సో వలసలు వెళ్ళడం కారణం ఏంటంటే స్టార్ట్అప్స్ లేకపోవడం కారణం. సో మన ఛానల్లో బిజినెస్ సంబంధించి ప్రేక్షకులు కూడా ఉంటారనమాట. సో బిజినెస్ సంబంధించి, సో మీరు ఆల్రెడీ రైల్వే కాంట్రాక్టర్గా ఉన్నారు, సో అసలు బిజినెస్ అనేది ఎలా మొదలు పెట్టుకోవాలి, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో మీ మాటల్లో చెప్పండి సార్. బిజినెస్ అంటే ఏది? ఫైనాన్స్ ఫైనాన్స్ ఉండాలి. ఫైనాన్స్ లేకపోతే బిజినెస్ ఏం చేయలేము. అవును, ఖచ్చితంగా ఫైనాన్స్ ఉంటేనే బిజినెస్, బిజినెస్ లేకపోతే ఏం చేస్తాం, ఏం చేయలేము. కాబట్టి బిజినెస్లో చేపారంటే వాళ్ళు మామూలు ఏమైనా సూపర్వైజర్లు అట్లా చేసుకోవచ్చు, కానీ బిజినెస్లో పార్ట్ టైం చేసుకునే కాదు కదా. ఇప్పుడు చాలా ఇప్పుడు మా ఆలూరు కాన్సెస్లోనే రోడ్లు సమస్య, నీళ్ళ సమస్య అవన్నీ బిజినెస్ కింద వస్తే అందరికి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తాం మేము. ఆ రోడ్లు రోడ్లు అయితేనే నీటి సమస్య అనేది వర్క్లు వస్తాయి కదా. ఆ వర్క్లో మనకి కొంతమంది చదువుకునేందుకు వాళ్ళకి ఉపాధి కల్పించి, ఖచ్చితంగా ఉపాధి కల్పిస్తామని నేను చెప్తున్నాను. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు సజెషన్స్ ఏమిస్తారు, లైక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తారు? బిజినెస్ అంటే ఇప్పుడు చాలా హెవీ కాంపిటీషన్ అయిపోయింది. అలాగే లేక కాంపిటీషన్ కాదు. అవును, నేను ఎప్పుడు మేము 95 నుంచి స్టార్ట్ చేసినాను రైల్వే కాంట్రాక్ట్. అప్పుడు చాలా ఫ్రీగా ఉండేది. ఓకే, నాకు ఎప్పటి నుంచి చెప్పి దాదాపుగా 2017-18 దాకా బాగా కొద్ది కాంట్రాక్ట్స్ తక్కువ ఉండేది. 2018 నుంచి ఏమైందంటే రైల్వే మన మా దాంట్లో రైల్వే దాంట్లోన ఆన్లైన్ చేసి, ఆన్లైన్ చేసే తలకి అది ఎవరేస్తారో తెలియదు వర్క్లో. ఖచ్చితంగా కాంపిటీషన్ వేసేస్తారు అలా వర్క్ రావాలి, మనకి వర్క్ రావాలంటే తక్కువ ఇలా ఎక్కడైనా కానీ బిజినెస్లో కానీ పెద్దగా ఇప్పుడు లాభాలు లేవు. ఇప్పుడు అన్ని స్టేట్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ అయితేనేమి అన్ని ఆన్లైన్ పెట్టేసింది, ఎవరేస్తారో తెలియదు. ఇప్పుడు నేను రైల్వేలోనే 4 వర్క్లు వేసిన, 4 వర్క్ సింగిల్ ఆఫర్ వచ్చినాయి, అయినా కాంపిటీషన్ రేట్ వేసిన తప్పదు అది. అదేలేండి, ఇండియాలో ఏడని ఎవరైనా పార్టిసిపేట్ చేయచ్చు. అందుకోసం మా రేట్లు మా ఇస్తాం కాబట్టి బిజినెస్ కానీ కొద్దిగా డల్లో ఉంది. ఏదో మామూలు పాతలకు అయితే రొటేషన్ నడుస్తుంటారు తప్ప కొత్త బిజినెస్లో మళ్ళా నిలదొక్కాలంటే కష్టమవుతుంది. అంటే మా రైల్వే గురించి చెప్తారు, నాకంటే స్టేట్ బిజినెస్ ఆ బిజినెస్ మనకు ఐడియా లేదు. అసలు ప్రాసెస్ అంటే ఎలా జరుగుతూ ఉంటుంది సార్ రైల్వే బిజినెస్ అనేది, మీ రైల్వే కాంట్రాక్టింగ్ సంబంధించి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి అది? ఏమన్నా ఎక్కడి నుంచి మాది దానికి క్రెడిట్స్ ఉంటాయి, అక్కడ 10 పిలుస్తారు, రైల్వే 10 పిలుస్తారు, దాన్ని మనం 10 వేసి మనం వర్క్ ఎవరికి లోయెస్ట్ అయితే వాళ్ళకి ఇస్తారు, వర్క్ ఇస్తారు. ఓకే, తక్కువ రేట్ ఎవరైతే ఆఫర్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు. ఎంత తక్కువ అని వాళ్ళు తక్కువ ఎవరికైతే వాళ్ళకి ఇస్తారు. అది కాంట్రాక్ట్ ఎన్ని రోజులు ఉంటుందండి, ఎలా ఉంటుంది అది? అది మనకి మనం వర్క్ చేసిన బట్టి ఉంటుంది. 10 సంవత్సరాలు దాన్ని 10 సంవత్సరాలు చేసుకుంటూ ఉండొచ్చు. కొంతమంది 6 నెలలు చేస్తారు, కొంతమంది 1 ఇయర్ పడుతుంది. ఓకే, అట్లే దాన్ని వాళ్ళు చేసే దాన్ని కెపాసిటీ పెట్టారు. మేమంటే వర్కులు మాత్రం చాలా టప్ టప్ పట్టుకోట అయిపో ఎక్స్ప్లోర్ చేసుకుంటాం. ఓకే ఓకే, నేను దాంట్లో భారీ సక్సెస్ అయినా. సో నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా విజయడంక మోగిస్తాను అని చెప్పడం జరుగుతుంది. సో మీ లైఫ్లో ఇప్పటి వరకు సార్ ఒక మంచి హ్యాపీయెస్ట్ డే అంటే ఏమని చెప్తారు? అంటే మనకి అట్లా డేస్లో ఏమి హ్యాపీనెస్ ఏమిటంటే నా మనకి జగనన్న ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ అంటే ఆశామాషీస్ కాదు, ఎంతో మంది పోరాటం చేసిన కొన్ని 100 కోట్లు 1000 కోట్ల మంది క్యూలో నిలబడి దానికోసం క్యూ కట్టుకున్నారు. ఆ రోజు అంత ఆనందం ఇంక నాకు ఏ రోజు రాదేమో. కార్యకర్త నుంచి వచ్చిన కార్యకర్తకి ఈ రోజు జగనన్న ఇంత విలువ ఇచ్చి నాకు ఇచ్చినట్టు అంత ఆ రోజు అంత హ్యాపీ డేస్ ఇంకే రోజు రాదు నాకు. జగనన్న 100 జయరాము కానీ ఇచ్చినారు, కానీ అందుకని హ్యాపీ డేస్ 2 సార్లు ఎమ్మెల్యే ఇచ్చినాడు. వాళ్ళు మాత్రము చెప్తారు సో శాస్త్రము, తల్లిపాలు తాగి గమ్మును గుద్దేది ఎవరంటే ఇట్లా గుమ్మునూరు జయరాం వాళ్ళే. ఎట్లంటే ఆయన బీసీ నాయకుడని 5 సంవత్సరాలు మంత్రి ఇచ్చినాడు కంటిన్యూషన్. వాళ్ళ బంధువులకు కానీ తీసేసి 2 నోట్లు వేసి కోడెలు నాని అంత పెద్ద పోటమ కూడా ఏం కాదు నువ్వు ఈయన అట్లా వనికే తీసేసి 2 నోట్లు పెట్టి నీకు 5 ఏళ్ళు ఇచ్చినాయంటే నీకు ఎంత విశ్వాసం ఉంటే ఆ మంచి ఇస్తాడు. ఎందుకంటే వాల్మీకి సామాజిక వర్గం ఇక్కడ బలంగా ఉంది కాబట్టి ఆయన ఆ వాల్మీకి సామాజిక కోసమే నీకు ఇస్తే నువ్వు కులం కోసం ఆయన ఇచ్చినాడు. నువ్వు దాన్ని వ్యక్తిత్వం ఆడుకుంటుంది, నువ్వు వాల్మీకులు కానీ ఏం చేయలేను, ప్రజలకి ఏం చేయలే, పార్టీకి ఏం చేయలే, పార్టీకి నష్టం చేసి పెట్టాడు. పార్టీకి అంటే అట్లాంటి నష్టం కాదు అసలు. ఆలూరు అంటే టీడీపీ వాళ్ళు డిక్కేసుకున్నారు,
ఆల్రెడీ టిక్ మాదే అని లెక్కలో ఉంది అది. ఆల్రెడీ అయిపోయింది వాళ్ళు టీడీపీ అంటే ఇంకా ఆలూరు మనకి అయిపోయింది టీడీపీ కింద. అట్లాది మనకి ఇచ్చినాక జగన్ అని మనం నమ్మించినాక దాన్ని రివర్స్ లోన టీడీపీ వాళ్ళ సర్వేలోనే ఆలూరు వైసీపీ గెలుస్తుందని వాళ్ళు మన వైసీపీ టిక్ వాళ్ళు టిక్ వేసి పెట్టినారు. సూపర్ అండి, ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ డే గురించి చెప్పారు. మరి బాధపడిన సందర్భం ఏదైనా ఉందా? బాధపడిన సందర్భం తిండికుండా ఎట్లా అని చెప్పుకునే ఏదైనా ఒకటి మా ప్రేక్షకుల కోసం మీ యొక్క అందరి కోసం షేర్ చేసుకోండి. బాధ అంటే గుమ్మూరు జిల్లా నుంచే బాధపడింది, అంటే నాకు అంత బాధ ఎప్పుడు పడలేదు. గోడౌన్ అని మా ఊర్లో గోడౌన్ ఉంది, కౌంటర్ ఉంది, దాన్ని అమ్ముతారంటే పోయినా మేము. నేను కొనాలి నేను పోయింటే నా మీద తీర్చిపెట్టి కౌంటర్ ఇంటికి పోయి కాళ్ళు నొక్కుతారు చేయనొక్కుతాను అన్నారు. ఆ రోజు బాధ నాకు, ఎందుకంటే ఆ రోజు మా భోగేశ్వర దేవాలయం మాకు పవిత్రమైన దేవాలయము. నేను ధనుర్మాసం అప్పుడు ధనుర్మాసంలో నా పోయినాను పొద్దునే, నేను ఎట్లంటే పూజలు చేసే పోతాను, నేను 5 గంటలకే పోయినాను పూజ దర్శనం చేసుకునేకి భజన ధనుర్మాసం భజన పెడతాను. ఆ రోజు నాకు చాలా బాధ అయ్యి అది ఎందుకో ఆ శివుని ఎదురుగా నాకు కండ్లో నీళ్ళు వచ్చినాయి. ఆ రోజు ఎంత బాధ అయిపోయింది అంటే వీళ్ళు ఎంత నీచిపరులు, వీళ్ళు ఎంత దుర్మార్గులు వీళ్ళు అని మనిషికి ఆ రోజు బాధ వచ్చింది. అంటే మనోడు మా సొంత మోడు అని కూడా పని చేసానికి గుండూరు చేయడానికి, మా బంధువు మా మామ అని కూడా పనిచేసింది. వాళ్ళు లోపల బయట నటిస్తూ లోపల విషయం, వాళ్ళకంత విషయం ఉంది, పెయిన్ మాత్రం పూస్తారు. అది నాకే కాదు మా తాలూకులో ఎవరున్నాను అడుగును పోయి ఎవరున్నాడు అదే చెప్తారు. మన నాగుమాకనే ఎక్కువ విషయం ఉంది వాళ్ళు, అది కోటి నాగు ఏమంటారు సార్, అట్లా విషయం ఉంది వాళ్ళకి లోపల. చాలా బాధాకరం వింటుంటే. సో నమ్మిన వాళ్ళు మోసం చేస్తే ఆబ్వియస్లీ ఎవరికైనా బాధిస్తుంది కాబట్టి, సో అదే మీరు కూడా ఫేస్ చేయడం జరిగింది. సో లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరు జగన్ గారికి ఎలాంటి హామీ ఇస్తున్నారు అండ్ సో ఏంటి ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ నెక్స్ట్ 5 ఇయర్స్ అంటే ఏం చెప్తారు మనకి? అంటే ఇప్పుడు మనకి కూటమి కూడా ఏర్పడింది అనమాట. సో కూటమి ఏర్పడినా ఏం ఏర్పడినా మనం వచ్చేది మేము గెలుస్తాము, జగన్ సీఎం అవుతాడు. 4 మంత్స్ నుండి కంటిన్యూస్ ఒక్కరోజు ఇంటికి నేను ఇంటి దగ్గర లేను, ప్రతి ఒక్కరోజు గ్రామాలకు తిరిగినా 4 నెలల నుంచి ఒక్కరోజు కానీ ఇంట్లో లేను. ప్రతి గ్రామానికి పోయినప్పుడు చెప్తున్నారు మేము జగన్కి ఓటేస్తాం, ఓతాతలు అయితేనేమి అక్క చెల్లెమ్మలు అయితే వాళ్ళ కాకు వాళ్ళు ఖచ్చితంగా జగన్కి వేస్తాం అంటున్నారు. ఉదాహరణ మన సిద్ధం సభలు చూసినారు, కొన్ని లక్షల మంది వస్తున్నారు, లక్షల మందిని ఇప్పుడు ఎంత డబ్బిస్తే రారు, అభిమానం ఉంటే వస్తారు, అభిమానంతో వస్తున్నారు. అదేవిధంగా అది అయిపోయినాక మళ్ళీ బస్సు యాత్ర పెట్టినాడు రోడ్లకు, మీరే మేము కాదు చూసి మీరు కానీ చూసినారు ఎంత జనం వస్తున్నారో అది స్వచ్ఛందంగా. ఆ స్వచ్ఛందంగా ఎందుకు వేస్తారంటే ప్రజల్లో నా ప్రేమ ఉంటేనే వస్తారు. ఆ ప్రేమ మా జగన్ అన్న సంపాదించుకున్నారు కాబట్టి ఈరోజు లక్షలాది మంది రోడ్లు వస్తున్నారు. మొన్న 23వ తారీఖు నామినేషన్ ఈరోజు నాది, అసలు రాష్ట్రంలోనే అత్యంత ఘనంగా జరిగింది. అది ఎవరు ఘనత అంటే అది కార్యకర్తలు ఉల్లాసము, వాళ్ళ ప్రేమ, ఆ ప్రేమతో వచ్చినారు, బాధతో రారు ఎవరు. అదే గుమ్మూరు జిల్లాకి ఏదైనా ఆలూరులో మీటింగ్ పెట్టాలంటే 10 మంది వచ్చేవారు అన్నర్స్, అక్కడ విలేకరు ఉన్నాడు ఆయన కానీ కాల్చుంటే అడగాను మీరు, 10 మంది వచ్చేవాళ్ళు కాదు. అదే రికార్డు స్థాయిలోనికి దాదాపు 30,000 మంది దాకా ఆ రోజు 23వ తారీఖు వచ్చినారంటే అది ఆ జగన్ అనే అభిమానం మీద వచ్చింది. నాది కొంత ఎంతో కొంత ఉండొచ్చు క్యాండిడేట్ కాబట్టి, నేను వాళ్ళకి ఏం డబ్బులు ఇచ్చింది పాపం ఏమి ఇచ్చింది, వాళ్ళకి ఓన్లీ వెహికల్ అరేంజ్ చేసినా మేము అంతే, భోజనాలు పెట్టినాం అంతే, రూపాయి వాళ్ళు అంత సొంత ఖర్చులతో వచ్చిపోయినారు అంతమంది 30,000 మంది. అందు వచ్చిందంటే ప్రజల అభిమానం ఉంటే వచ్చేది ఖచ్చితంగా. మా జగన్ అన్నే జూన్ 4వ తారీఖు మా ఖచ్చితంగా నీకు జగన్ అన్న మెజార్టీ వస్తుంది, మా సీఎం అవుతాడు, నాకు ఎమ్మెల్యే పదవి నేను గెలుస్తాను. నా ఆలూరు ప్రజలకు అందరికీ ఎట్లంటే నాకు ఇల్లీగల్ బిజినెస్ అంటే నాకు సరిపోదు, నీ షర్ట్ కానీ దానికంటే ఖచ్చితంగా నీ దూరమే. ఎందుకంటే నాది ఏదో బతికే మా నేనేమో 1,000 కోట్లు సంపాదన నాకు ఆశ లేదు. ఆ దేవుడు ఇచ్చేవాడు, ఇప్పుడు నేను 0 నుంచి ఈ స్థాయికి వచ్చినాను, ఇచ్చేవాడు ఆయనే ఇస్తాడు, ఉంటే మనకుంటే ఇస్తాడు ఆయనే ఇస్తాడు. దాని మీద మనం ఇంట పడకూడదు, దాని అంటే మనం పడకూడదు, అది వచ్చేదంటే అది వస్తుంది, రాకపోతే మనమే చేయలేము. అందుకోసం నేను మాత్రము ప్రజలకి మేలు చేయాలనే నా ఉద్దేశం. అంటే ఉద్దేశం అంటే రోడ్లు నీళ్ళే, ఆ 2 మాత్రం నేను మాత్రం ఎంతో నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ 2 తీరుస్తానని నాకేమో నమ్మకం ఏర్పడింది. గ్రామాలు నీళ్ళు రోడ్లే తప్ప వేరే సమస్య లేదు కాబట్టి దాన్ని నెరవేర్చాలని నాకు బాక నెరవేర్చి నేను కానీ ఒకటి ఆలూరులోన ఎవరు చేయకున్నట్లు అభివృద్ధి చేయాలని నా ఉద్దేశం. దానికి సహకారం మా జగన్ ఇస్తాడని నాకు కోరుకుంటున్నాను, ఎందుకంటే ఆయన లేకుండా నేనేం చేయలేను. ఓకే అండి, సో మీరు అనుకున్నట్లుగా సో సక్సెస్ సాధించాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము. సో ఆల్ ది బెస్ట్ సార్.
సో మళ్ళీ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్స్. యా శుభండి. సో గైస్ ఇది చూస్తున్నాం కదా, సో తను చెప్పడం జరిగింది విపక్షి గారు ఖచ్చితంగా వైసీపీ విజయడంక ముగిస్తామని కూడా తను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బిజినెస్ సంబంధించి కూడా ఫైనాన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా బిజినెస్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. సో రైల్వే కాంట్రాక్ట్ సంబంధించి ఏదైతే టెండర్స్ వాళ్ళు వేస్తూ ఉంటారో ఆ టెండర్స్ లో సో మీది క్వాలిటీగా తక్కువ రేట్ కనుక మీరు ఇస్తున్నట్లయితే ఆటోమేటిక్ గా టెండర్స్ అనేవి మీకు రావడం జరుగుతుందని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది. సో దట్స్ ఇట్ గైస్, మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.